గివ్ అవే స్కామ్ ఆర్ లెజిట్ అనేది ఈ వీడియోలో అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్య కన్నా ఇదేమన్నా అంత పెద్ద సమస్య, దీని గురించి ఎందుకు వీడియో చేస్తున్నారు అని అడిగితే, ఒక్క సంవత్సరంలో 36 బిలియన్ యూరోస్ మన ఒక్క దేశంలో 1.2 ట్రిలియన్ రూపీస్ స్కామ్స్ ద్వారా కోల్పోయిన ధనం విలువ. ది గ్లోబల్ స్టేట్ ఆఫ్ స్కామ్స్ 2020 అనే రిపోర్ట్ ప్రకారం వేగంగా పెరుగుతున్న స్కామ్స్ జాబితాలో టాప్ 5 నేషన్స్లో ఇండియా 2nd ప్లేస్లో ఉంది. ఒక్క మన భారతదేశంలోని స్కామ్స్ బారిన పడి 100,000 కోట్ల రూపాయలపైనే నష్టపోయారంట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది కేవలం ఆన్లైన్ స్కామ్స్ వలన జరిగిన నష్టం యొక్క అంచనా మాత్రమే. 100,000 కోట్ల రూపాయలు చదువుల్లో శూన్యమైన స్మార్ట్ ఫోన్నే స్టేటస్ సింబల్ అనుకునే యువతే ఇందులో ప్రధానంగా బాధితులు. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్స్ పైన బలమైన చట్టాలు ఉన్నాయి. అమెరికా ఆర్ యూరోపియన్ నేషన్స్లో అయితే $5,000 మించి క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయాలంటే గివ్అవే నిర్వహించే ఆ సంస్థ కానీ వ్యక్తి కానీ ఖచ్చితంగా స్టేట్ లాస్ చెప్పిన నిబంధనలను పాటించి తీరాల్సిందే. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా సరే లైసెన్స్ తీసుకోవాలని అక్కడ చట్టాలు చెప్తున్నాయి. మనకి ఇక్కడంటే యూట్యూబ్లో ఎవరు పట్టించుకుంటారులే అని విచ్చలవిడిగా చేస్తున్నారు, కానీ యునైటెడ్ స్టేట్స్లో ఎవరైనా గివ్అవేస్ నిర్వహించాలని అంటే అది యూట్యూబ్లో అయినా సరే ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్లో అయినా సరే ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు. ముందుగా ఆ దేశపు యునైటెడ్ స్టేట్స్ లీగల్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నాయి అక్కడ ఉన్న చట్టాలు, అంటే స్టేట్ లాస్. ఆ చట్టాలకు లోబడి గివ్అవేస్ నిర్వహించాలి. ఆ తర్వాత ప్రైవసీ పాలసీ కంపల్సరీ ఉండాలి, రిజిస్ట్రేషన్ రూల్స్ అయితే కంపల్సరీ, అర్హత ప్రమాణాలు ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటో స్పష్టంగా చెప్పాలి, నో పర్చేజ్ నెససరీ విషయాలు చెప్పాలి, ప్రమోషనల్ డీటెయిలింగ్ ఉండాలి, అడ్వర్టైజింగ్ అండ్ అబ్రివేటెడ్ రూల్స్, అఫిడవిట్స్, సోషల్ మీడియా కాంప్లియన్స్ అండ్ గైడ్ లైన్స్, ఇంకా ఇలాంటివెన్నో చట్టాలు అన్నీ పాటించి తీరాల్సిందే గివ్అవే నిర్వాహకులు. అన్నింటికన్నా ముఖ్యంగా గివ్అవేస్ ద్వారా ఎంత ఇన్కమ్ మీకు వస్తుంది అనే దానికి కూడా ధృవీకరించడానికి 1099 ఫామ్స్ అనేది కూడా ఒకటి ఫైల్ చేయాలి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ అనమాట. యుఎస్ లాస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, గివ్అవేస్ ద్వారా స్కామ్స్ చేసే వాళ్ళు మన దేశంలో, మన రాష్ట్రంలో మనం చూసే యూట్యూబర్స్ మాత్రమే చేయటం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య. సరే, మరి ఇంకా మన దేశంలో చట్టాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. 100,000 కోట్ల ఆస్తులున్న కోకోకోలా కంపెనీ అయినా సరే, హైదరాబాద్లో కోటీలో ఉండే ఖాదీ భాండార్ అయినా సరే, డిస్కౌంట్స్, ఫ్రీ గిఫ్ట్స్ ఇలాంటి ప్రమోషనల్ గివ్అవేస్ ఎవరైనా చేసుకోవచ్చని మన చట్టాలు చెప్తున్నాయి. కానీ ఎటువంటి ప్రమోషన్స్ అయినా చట్ట నిబంధనలకు లోబడే చేయాలని మన దేశ చట్టాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. మన చట్టాల్లో గివ్అవేస్ అనే పదానికి సంబంధించి నేరుగా ఎక్కడ ప్రస్తావన లేదు, కానీ ప్రైజ్ ప్రమోషన్స్ పేరు మీద ఇండియన్ పీనల్ కోడ్లో అనేక చట్టాలు ఉన్నాయి. ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867, లాటరీస్ రెగ్యులేషన్ యాక్ట్ 1998, ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ 1955, ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే. అయితే ఇవన్నీ కూడా గివ్అవేస్ ద్వారా ప్రమోషన్స్ చేయకూడదు అని చెప్పడం లేదు. ఎలా చేయాలో, ఎలా చేయకూడదో అని చెప్తున్న చట్టాలు. పర్టికులర్లీ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ యాక్ట్ 2000 పరిశీలిస్తే మాత్రం ఇప్పుడు నిర్వహిస్తున్న యూట్యూబ్ గివ్అవేస్ చట్ట వ్యతిరేకమనే మనం చెప్పొచ్చు. ఎలా, మీ ఫోన్ నుండి సబ్స్క్రైబ్ రెండో స్క్రీన్ షాట్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ పంపించాలి. ఇక చివరిది ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. 90 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఉండాలి. రెండోది నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయి ఉండాలి. మూడోది వచ్చి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వెంటనే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి ఎంజాయ్ బ్రోకింగ్ లో సైన్ అప్ అవ్వండి. సో ఇక్కడ నేను లింక్ వాడి అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు 30 మందిని సెలెక్ట్ చేసి ఒక 2000 పంపిస్తాను. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కూడా. చూసారుగా, గివ్అవేస్ పేరుతో మీ నుంచి నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, డిమాట్ ఐడి ఇలాంటి అన్ని కలెక్ట్ చేస్తున్నారు కదా. ఇలా సేకరిస్తున్న సమాచారం మొత్తాన్ని దేనికోసం వీళ్ళు ఉపయోగిస్తారు అనే వివరాల మీద స్పష్టమైన ప్రైవసీ పాలసీని ధృవీకరించాలని అడుగుతుంది ఈ ప్రైవసీ పాలసీ చట్టం. మరి యూట్యూబర్స్ ఇవి ఫాలో అవ్వకుండానే ఇన్ని వందల మంది, వేల మంది నుంచి పర్సనల్ డేటాని కలెక్ట్ చేస్తున్నారు కదా, మరి ఇది చట్ట ఉల్లంఘన కిందే వస్తుంది కదా. ప్రైవసీ పాలసీ ధృవీకరించడం చట్టపరమైన ఆవశ్యకత ఎందుకైందంటే, ఇలా తలా తోకలేని వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ సేకరించి ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని డార్క్ వెబ్లో అమ్మేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్క వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటాని 50 పైసల నుంచి 5 రూపాయల వరకు అమ్మేస్తుంటారు డార్క్ వెబ్లో. ఏంటి 50 పైసలు 5 రూపాయలు 10 రూపాయల గురించి అమ్ముడుపోయే ఈ పర్సనల్ డేటా గురించి అసలు ఇంత పెద్ద డిస్కషన్ ఎందుకు అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఒక్కసారి డార్క్ వెబ్లోకి మీ డీటెయిల్స్ చేరాయంటే మీకు సంబంధించిన సోషల్ సెక్యూరిటీ, క్రెడిట్ కార్డ్, బ్యాంకు, డ్రైవర్స్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా 100% ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ దగ్గరికి చేరతాయి. గిఫ్ట్ వచ్చిందని ఫలానా బ్యాంక్ తరపు నుంచి
ఆ గవర్నమెంట్ లెక్కల కోసమని మీ భద్రత కోసమే అని అనాథ పిల్లల పేర్లు చెప్పి వృద్ధుల పేర్లు చెప్పి ఆశ్రమాలు ఇలా సేవ పేరుతో చందాల పేర్లతో లాటరీలో ప్రైజ్ వచ్చిందని ఈమెయిల్స్ పంపటం మీకు డైలీ వచ్చే ఇలా అన్నోన్ కాల్స్ అన్ని కూడా డార్క్ వెబ్ లోకి చేరిన మీ సమాచారం ఆధారంగానే వాళ్ళు మీకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. టెలిఫోన్ స్కామ్స్, బ్యాంకింగ్ స్కామ్స్, సెన్సస్ రిలేటెడ్ ఫ్రాడ్స్ కానీ, గవర్నమెంట్ గ్రాంట్ చేసిన స్కీమ్స్ అనౌన్స్ చేసే స్కామ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ కానీ, లాటరీ స్వీప్ స్టేక్స్ స్కామ్స్, చారిటీ పేరుతో పిరమిడ్ పోన్సి టికెట్ స్కామ్స్, ఇలా చిన్న పెద్ద అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు ఫ్రీగా వస్తుంది కదా అని షేర్ చేస్తున్న పర్సనల్ ఇన్ఫర్మేషనే మూల కారణం అవుతుంది. అందుకోసమే కేవలం యూట్యూబ్ గివ్అవేస్ చేసే వాళ్లే కాదు, ఎవరి నుంచి అయినా కూడా ఇలాంటి వ్యక్తిగత వివరాలు సేకరించాలంటే అది మార్కెటింగ్ కోసం చేసే ప్రమోషన్ అవ్వచ్చు, ఉద్యోగం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీ అయినా అయ్యి ఉండొచ్చు, ఎవరైనా సరే కలెక్ట్ చేసిన డేటాని ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పే ప్రైవసీ పాలసీ కనుక ధృవీకరించలేదు అంటే వాళ్లపైన చట్టపరమైన జరిమానాలతో పాటుగా కఠినమైన శిక్షలు కూడా విధించే విధంగా సెక్షన్స్ 43A, సెక్షన్ 72A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 రూపొందించారు. మరి గివ్అవేస్ మీద యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి? యూట్యూబ్ డస్ నాట్ అలౌ కంటెస్ట్ టు బి రన్ త్రూ యాడ్ యూనిట్స్. ఇఫ్ ద కంటెస్ట్ కన్ఫార్మ్స్ విత్ ద బిలో రూల్స్, యూ కెన్ యూస్ కంటెస్ట్ త్రూ యువర్ కంటెంట్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఈ రూల్స్ లో ముఖ్యంగా అఫీషియల్ కంటెస్ట్ రూల్స్ లో ఉన్న ఈ పాయింట్ చూడండి. పాయింట్ ఏ, ఇంక్లూడ్ లింక్స్ టు ద యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అండ్ ఇండికేట్ ఎంట్రీస్ దట్ డోంట్ కంప్లై విల్ బి డిస్క్వాలిఫైడ్. సెకండ్ పాయింట్ వచ్చి స్టేట్ ఆల్ డిస్క్లోజర్స్ రిక్వైర్డ్ బై ఆల్ అప్లికబుల్ ఫెడరల్ స్టేట్ అండ్ లోకల్ లా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంక్లూడింగ్ యూఎస్ శాంక్షన్స్. మరి మీరు చూసిన యూట్యూబ్ గివ్అవే వీడియోస్ లో ఎక్కడైనా కూడా ఈ లింక్స్, ఈ డీటెయిల్స్, యూట్యూబ్ గైడ్ లైన్స్ కి సంబంధించిన వివరాలు ఎక్కడైనా మెన్షన్ చేశారా? అట్లీస్ట్ డిస్క్రిప్షన్ లో అయినా యూట్యూబ్ చెప్తున్న ఈ పాయింట్ స్పెసిఫై చేశారా? లేదు కదా, అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా వీళ్ళు ఉల్లంఘిస్తున్నారని. అయితే అంత మాత్రాన గివ్అవే స్కామ్స్ ఎలా అవుతాయి? ఇలాంటి వాళ్ళు చేసేవి స్కామ్సా కాదా తెలుసుకునే ముందు ప్రైవసీ పాలసీ గురించి యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. లుక్ ఎట్ దిస్ ఆన్ దిస్ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్. ఆర్ యూట్యూబ్ గివ్అవే స్కామ్స్ అనే ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ ఒకళ్ళు. అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మినీ గివ్అవేస్ సే ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ బి సబ్డ్ యూ హ్యావ్ టు లైక్ వీడియో యూ హ్యావ్ టు కామెంట్. అంటే ఇలా కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ చేయాలని అడిగే గివ్అవే వీడియోస్ స్కామ్స్ కింద వస్తాయా అని అతను అడుగుతున్నాడు. యూట్యూబర్స్ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే అడుగుతున్నారు కదా, దానికి సంబంధించింది ఈ ప్రశ్న. ఇప్పుడు గూగుల్ ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏమని చెప్తున్నారో చూడండి. కార్టర్ డెంప్సీ గోల్డ్ ప్రొడక్ట్ ఎక్స్పర్ట్ ఇతను, వైల్ దేర్ ఆర్ సర్టన్లీ స్కామ్స్ అవుట్ దేర్, దేర్ ఆర్ పనిష్మెంట్స్ ఫర్ క్రియేటర్స్ హూ ఫెయిల్. నో గివ్అవే షుడ్ ఎవర్ ఆస్క్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. చూసారుగా సెక్షన్ 43A ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రైవసీ పాలసీలో ఏదైతే చెప్తుందో అదే విషయం, అదే నియమాన్ని పాటించాలని యూట్యూబ్ ఎక్స్పర్ట్స్ కూడా స్పష్టం చేస్తున్నారు. గూగుల్ ప్రోడక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు, వాళ్ళు చెప్పేదానికి అంత విలువ ఏముంటుంది అని మీకు ఎవరికైనా సందేహం వస్తే వాళ్ళకి చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్ ఎక్స్పర్ట్స్ 2018లో గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రోగ్రామ్ అనే అందులో భాగంగా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1000కి మించి ఉండరు ఎక్స్పర్ట్స్. ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, బట్ ఎక్స్పర్ట్స్ ఏది మాత్రం గూగుల్ ఎంపిక చేసిన టాలెంటెడ్ పీపుల్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగకూడదు అని మీకు క్లారిటీ వచ్చింది కదా. మరి లైక్ సబ్స్క్రైబ్ షేర్ మీద ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. దీనిపైన బ్రాంచ్ మెంబర్ డర్మా క్రాసిస్ ఈ వివరణ ఇచ్చాడు ఆయన. దే ఆర్ నాట్ అలౌడ్ టు ఆస్క్ పీపుల్ టు డూ దట్ టు ఎంటర్ ఏ గివ్అవే, అంటే పర్సనల్ లైక్ కామెంట్ దట్ కమ్స్ అండర్ ద రూల్స్ అగేన్స్ ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ మ్యానిపులేషన్ విచ్ ఈస్ సంథింగ్ దట్ కెన్ ఎర్న్ యూ ఏ లైఫ్ టైమ్ బ్యాన్ ఫ్రమ్ యూట్యూబ్. అంటే లైక్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి తెప్పించుకునే వ్యూస్ అసహజమైనవని, అలా వచ్చిన వ్యూస్ తారుమారు చేసి పెంచుకునే పద్ధతి కింద వస్తుందని, దీని ఫలితంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ కి లైఫ్ టైం బ్యాన్ కూడా రావచ్చని అతను చెప్తున్నాడు. అంతేకాదు హౌ టు డూ ఏ గివ్అవే అనే ప్రశ్నకు బదులుగా ఈ లాంగ్స్ అనే ఒక ప్లాటినం ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ ఇస్తున్న జవాబు ఇది. ద మెయిన్ పాయింట్ ఈస్ నాట్ టు యూస్ ద గివ్అవే ఇన్ వే ద డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద మెట్రిక్స్ యూట్యూబ్ యూసెస్ టు అసెస్ ఎ వీడియో పాపులారిటీ. దట్ మీన్స్ ఇందాక చెప్పిందే కొంచెం బలపరుస్తూ ఇంకొంచెం క్లుప్తంగా చెప్తున్నాడు. డోంట్ ఆస్క్ పీపుల్ టు సబ్స్క్రైబ్, డోంట్ ఆస్క్ పీపుల్ టు లీవ్ కామెంట్స్, డోంట్ ఆస్క్ పీపుల్ టు లైక్ ద వీడియో ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ద గివ్అవే. ఇక్కడ ఇతను పర్టికులర్ గా వీడియో పాపులారిటీ గురించి ఎందుకు ప్రస్తావించాడంటే, గూగుల్లో హండ్రెడ్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నా కూడా ఈ రోజుకి గూగుల్ అల్గారిథమ్స్ ని సమప్ చేయాలంటే, మొత్తం ఒకటిగా చెప్పాలంటే రెండు విషయాలు చెప్పొచ్చు, రిలవెన్స్ అండ్ పాపులారిటీ. ఈ రెండు విషయాలే అల్గారిథమ్స్ అన్నిటికీ మూలం. అందుకని గూగుల్ ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నాడు, గివ్అవే వీడియోస్ కనుక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అనే విషయాలను అడిగిన పక్షంలో, దాని ద్వారా ఆ వీడియో వైరల్ అయ్యి లక్షల్లో వ్యూస్ కనుక సాధిస్తే యూట్యూబ్ పాటించే కొలమానాలు సహజంగా జరగకుండా అవి ప్రభావితానికి గురవుతాయని అతను సమాధానం చెప్తున్నాడు. అంటే న్యాయంగా కాకుండా డబ్బు మందు ఉచిత పథకాల మద్దతులో ఎలాగైతే వెర్రిగా ప్రభావితులై కొంతమంది ఓట్లు వేస్తుంటారో,
ఎలక్షన్స్ అప్పుడు అలా అన్నమాట. అయితే ఇవి స్కామ్ ప్రాక్టీసెస్ మాత్రమే కాదు, స్పామ్ అని కూడా చెప్తున్నారు ఇంకొక గూగుల్ ఎక్స్పర్ట్. ఇతను గ్యాడ్జెట్ బాయ్, సిల్వర్ ప్రోడక్ట్ ఎక్స్పర్ట్. సిల్వర్, గోల్డ్, ప్లాటినం కేటగిరైజెస్ ఇన్సెంటివైజేషన్ స్పామ్ కంటెంట్ దట్ సెల్స్ ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ సచ్ యాజ్ వ్యూస్, లైక్స్, కమెంట్స్ ఆర్ ఎనీ అదర్ మెట్రిక్స్ ఆన్ యూట్యూబ్. దిస్ ఆల్సో ఇన్క్లూడ్స్ కంటెంట్ వేర్ ద ఓన్లీ పర్పస్ ఇస్ టు బూస్ట్ సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఆర్ అదర్ మెట్రిక్స్. ఎగ్జాంపుల్ సబ్ ఫర్ సబ్ కంటెంట్. అంటే గివ్ అవే వీడియోస్లో ఉపయోగపడే క్వాలిటీ కంటెంట్ ఏమీ లేకుండా, ఆ గివ్ అవే వీడియోస్లో ఏ క్వాలిటీ కంటెంట్ లేకుండా జస్ట్ వ్యూస్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్ మాత్రమే పెంచుకునే విధంగా ఆజేయంగా పనిచేసే వీడియోస్నే ఇన్సెంటివైజేషన్ స్పామ్ వీడియోస్ అంటారని అతను చెప్తున్నాడు. సో గివ్ అవేస్ ప్రైజ్ గెలవాలి అంటే పర్సనల్ డీటెయిల్స్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని అడిగే పాపులర్ అవ్వాలని చూసే యూట్యూబర్స్ చేసే పనులన్నీ కూడా స్కామ్ మాత్రమే కాదు, స్పామ్ ప్రాక్టీసెస్ కింద కూడా వస్తాయని మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయాలు చూస్తే అర్థమవుతుంది కదా. పార్ట్ వన్లో ఫ్రీగా ఓపెన్ చేసే డీమ్యాట్ అకౌంట్స్ వలన వచ్చే నష్టాలు అండ్ డార్మెంట్ డీమ్యాట్ అకౌంట్స్ ద్వారా సమ్టైమ్స్ చట్టపరమైన సమస్యలు ఎలా రావచ్చో కూడా మీకు చెప్తూ కంక్లూజన్లో ఒక ప్రశ్న అడిగాను. ఫ్రీగా వస్తుంది కదా అని వెనక ముందు ఆలోచించకుండా ఇలాంటి గివ్ అవే కంటెస్ట్స్లో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంటారు అని మిమ్మల్ని అడిగాను కదా. దానికి ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. దట్స్ బికాస్ ఆఫ్ జీరో ప్రైజ్ ఎఫెక్ట్. ఉచితంగా వస్తుంది అంటే ఏదైనా వస్తువు తీసుకోవాలా వద్దా అనే విచక్షణ కోల్పోతాడు మనిషి. అదే కష్టపడిన డబ్బుతో కొనాల్సి వస్తే ఒకటికి రెండు సార్లు అందులో ఏదైనా రిస్క్ ఉందా అని ఆలోచిస్తాడు. కానీ డబ్బులు లేవు, ఇది ఫ్రీ బాబు అని అన్నారనుకోండి, దాని మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ప్రోడక్ట్ అసలు మంచిదా చెడ్డదా, అసలు అది మనకు ఉపయోగపడుతుందా, ఎందుకైనా అసలు అది పనికొస్తుందా అనే చిన్న విషయాన్ని కూడా ఆలోచించడానికి మెదడు సహకరించదంట. ఏగబడి మరి ఆ వస్తువు ఫ్రీ అనగానే కొనేసుకుంటాం. ఇలా విచక్షణ కోల్పోయేలాగా ప్రవర్తించడానికి మిమ్మల్ని ప్రేరేపించే మానసిక స్థితిని, ఆ పరిస్థితులనే జీరో ప్రైస్ ఎఫెక్ట్ అంటారు. యూట్యూబ్ గివ్ అవేస్ కూడా ఇదే విధంగా. కాస్ట్లీ ఫ్రీ గిఫ్ట్స్ మీరు పొందాలంటే దానికి బదులుగా చాలా చిన్న సింపుల్ ఈజీ పని అండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి అని ఫ్రీ 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 అని కండిషన్సే అలా పెడుతూ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ జీరో ప్రైస్ ఎఫెక్ట్ మీ మీద ఒక పవర్ఫుల్ ఎమోషనల్ ట్రిగ్గర్గా మీకు తెలియకుండా మీ నిర్ణయాలు మార్చే శక్తి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. జీరో ప్రైస్ ఎఫెక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బై చీప్ బై ట్వైస్ అని అంటారు వాళ్ళు. అంటే మీకు అవసరమైన వస్తువు అది క్వాలిటీ చెక్ చేయకుండా అబ్బా చీప్గా వచ్చేస్తుంది కదా అని కొన్నాం అనుకోండి, ఆ వస్తువు మళ్ళీ రెండోసార్లు కొనాల్సి వస్తుందంట. అంటే అది ఇరిగిపోవటమో పాడైపోతుందో అని దాని అర్థం. ఈ సామెత ఎందుకు పుట్టిందంటే చీప్గా వచ్చాయని కొనేసేసరికి చాలా డబ్బులు సేవ్ చేసాం కదా అని కొంతమంది సంబరపడుతుంటారు, కానీ అది కేవలం భ్రమ మాత్రమే, దాన్నే ఫాల్స్ ఎకానమీ అని అంటారు. సో చీప్గా వచ్చే వస్తువు వెనక ఎంత కథ ఉందంటే జీరో ప్రైస్ ఎఫెక్ట్లో మీరు అసలు డబ్బులే పెట్టడం లేదు, ఇంక ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి మీరు ఊహించగలరా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇదే విషయంలో ఉచితం అనే వల్ల పడిన వాళ్ళు కేవలం రెట్టింపు డబ్బునే కాదు, వాళ్ళ మైండ్, ఎనర్జీ, ఎఫర్ట్స్, టైం ఇవన్నీ కూడా వృధా చేసుకుంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ అంశానికి ముడిపడి, ఈ ఒక్క అంశానికి ముడిపడి ఇన్ని ఎకనామికల్ థియరీస్ చుట్టుకున్నాయంటే ఇంకా ఊహించండి. అందుకోసమే ఫ్రీ ఐటమ్స్, ప్రమోషన్స్, గిఫ్ట్స్ వీటన్నిటిపైన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చట్టాలు రూపొందించారు. యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా అనేక నిబంధనలు దానికోసమే పెట్టింది, ఫ్రీ అనే వల్ల ఎక్కడ పడిపోతారా, స్కామ్స్ ఎంకరేజ్ చేయకూడదని. కల్పనకు నిజానికి ఎంత తేడా ఉందో నిజానికి వాస్తవానికి అంతే తేడా ఉంది. మరి యూట్యూబర్స్ కల్పిస్తున్న నిజాల్లో జీవించే ఆడియన్స్కి ఇలాంటి వాస్తవాలు తెలుసుకున్నప్పుడైనా ఆలోచిస్తారా? మీ ఫోన్ నుండి సబ్స్క్రైబ్ రెండో స్క్రీన్ షాట్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ పంపించాలి. ఇక చివరిది ఒక డిమెట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మన వెంటనే వాడి ఆప్షన్ లో లింక్ ఉంది, వెళ్లి ఇండియన్ బ్రోకింగ్ లో సైన్ అప్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్లి ఇండియన్ బ్రోకింగ్ లో సైన్ అప్ అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. రెండోది నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఉండాలి. మూడోది